శత్రువుల నుంచి దేశాన్ని కాపాడి అలుపెరగని పోరాటం చేసి ప్రస్తుతం విశ్రాంతి పొందుతున్న మాజీ సైనికులు అదేవిధంగా స్థానిక సమస్యలపై కూడా పోలీసు వారికి సహకరించాలని కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు మాజీ సైనికులను కోరారు. వివరాలకు వెళితే కొమరోలు ఆంధ్ర బ్యాంక్ సమీపంలోని సైనిక కార్యాలయంలో కొమరోలు మండలం మాజీ సైనికులు 71వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరావు హాజరై జాతీయ జెండాను ఎగరవేసి వారి సేవలను కొనియాడారు. ఈరోజు సేనా మెడలు, వీర చక్రము అవన్నీ కూడా మన రాష్ట్రపతి తరఫున వాళ్ళకు ప్రజెంటేషన్ ఇస్తారు. వాళ్ళ ఆత్మ శాంతి కోసమే నేను ఒక 2 నిమిషాల మిమ్మల్ని లేచి మౌనం పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. దేశానికి ఇన్నర్ సైడ్ లోపల నుండి శాంతి భద్రతను పరిరక్షించే వాళ్ళం. ఇక్కడ మీరు శాంతి భద్రత సక్రమంగా నిర్వహించగలగాలంటే చొరబాటు దాని నుంచి పూర్తి రక్షణ కావాలి. ఆ చొరబాటు దాన్ని ఎంటర్ కాకుండా దేశానికి ఒక ప్రతిష్ట వలయంలాగా చుట్టూ చేసి మన బార్డర్లో మనకు దేశానికి ప్రశాంత వాతావరణం కల్పిస్తున్నది. ముఖ్యంగా పోలీస్ కాడికి కూడా ఆర్మీ వాళ్ళని మాత్రం నేను నిర్భయంగా చెప్పగలుగుతాను. మీరు ఇచ్చేటటువంటి ఆ స్వేచ్ఛని మేము ఉపయోగించుకొని ఇక్కడ లోకంలో కూడా మన ప్రతి చోట కూడా మనం బయట జయించినప్పటికీ లోపల కూడా కొంత శత్రుత్వం కొంత వైరం ఉంటాయి. అంటే లోపల కూడా 1% 2% ఇంత ప్రశాంతంగా మేము నిర్వహించగలుగుతున్నాం అంటే మీ అందరి పాత్ర మీరు గతంలో చేసి వచ్చారు, మీరందరూ ఇచ్చినటువంటి కృషి, ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆర్మీలో ఉండి విధులు నిర్వహిస్తున్న అంతా పాత్ర ముఖ్యంగా ఉందని నేను చెప్పగలుగుతున్నా. ఆర్మీ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఒక డిసిప్లైన్ కోర్స్ ఇది. ఈ డిసిప్లైన్ అనేది ఎట్లా ఉంటుందో మీ అందరికీ తెలుసు, సెలెక్ట్ చేసి వచ్చి రిటైర్ అయినారు కాబట్టి అంత డిసిప్లైన్తో నిబద్ధతతో మీ ఫ్యామిలీలకు దూరంగా ఉండి ఎన్నో కష్టాలు పడి దేశం కోసం మీరు అమూల్యమైన సర్వీస్ని అందించి వచ్చినటువంటి ఇక్కడంతా మీరు ఉన్నారు. ఇక్కడ అదే నిబద్ధతతో మీరు ఇక్కడ లోకల్ మన సొసైటీలో మన ఊర్లో మన పల్లెల్లో మన గ్రామాల్లో మన మండల హెడ్ క్వార్టర్లో మీరు శాంతి భద్రతను పరిరక్షించడం కోసం మీ వంతు పాత్ర మీరు పోలీసులకు అందించి మాకు సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా మీ అందరం కూడా నేను కోరుకుంటున్నాను.